మన నాయకుడు మన సేవకుడు మనందరి కోసం నేను అంటే జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. రేపు ఎన్నికల్లో కూడా కార్మిత్కం యొక్క అమలమైన ఓటేసి అద్భుతమైన అఖండమైన దేవజాతిని అందించి అన్నను అసెంబ్లీకి పంపించాలి, మంత్రం చేయాలి, మన తొందరవల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి. మరి కాబట్టి మీరందరూ కూడా కోరిన కోరికలు ఇచ్చి కొంగు బంగారమే వెలిసినటువంటి మన కుమరుల్ని నల్లన్న తల్లన్న అని గెలుపుకోవాలంటూ ఇవాళ భూములు ఇచ్చి పెట్టాడు. ఇక మన తదుపరి కార్యక్రమం మనది. అరే దీవెనలుచ్చే కుమరుల్ని నల్లన్న తల్లన్న గెలిచేది పల్లా సారు పట్టి ఇటు గడిచిన జనగామల కల్లన్న గెలుపాగాదు జనగామ గడ్డపై రాజన్న చెండో అభివృద్ధి కై అడుగులేస్తాడు వాదు అభివృద్ధి కై అడుగులేస్తాడు అన్నదాతలను వాదుకుంటాడు అన్నదాతలను వాదుకుంటాడు అభివృద్ధి కై అడుగులేస్తాడు అన్నదాతలను వాదుకుంటాడు ప్రజాసేవకై ముందుకొచ్చను ప్రగతి రథముతో మనకు తెస్తాడు అన్న వచ్చిండో పల్లన్న వచ్చిండో జనగామ గడ్డపై రాజన్న వచ్చిండో బీద సాధలను ఆదరిస్తాడు కై బీద సాధలను ఆదరిస్తాడు కౌలు రైతులను కాచుకుంటాడు కౌలు రైతులను కాచుకుంటాడు దళిత పేదలకు దగ్గరుంటాడు సన్న బియ్యమై సాగుతుంటాడు సన్న బియ్యమై సాగుతుంటాడు చంద్రశేఖరుడు పెట్టిన పథకం మన సీఎం కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ చంద్రశేఖరుడు పెట్టిన పథకం ఒమ్ము చేయక అందరికిస్తాడు అన్నా వచ్చిండో పల్లన్నా వచ్చిండో
జనగామ గడ్డపై రాజన్న వచ్చిండు ఆసర పెన్షన్ పెంపు చేస్తానని ఆదుకుంటానని అభయమిచ్చను ఆదుకుంటానని అభయమిచ్చ రైతులకే రాజు అయినడు రైతు బంధుగా బంధువైనడు రైతు బంధుగా బంధువైనడు చంద్రశేఖరుడు పెట్టిన పథకం అమ్ముదేక అందరికిస్తాడు అన్న వచ్చిండో పల్లన్న వచ్చిండో జనగామ గడ్డపై రాజన్న వచ్చిండో పూరి గుడిసెలు తీసి వేస్తాడు గృహలక్ష్మి నిలిచిపోతాడు గృహలక్ష్మి నిలిచిపోతాడు జనగామ గడ్డకే వన్నె తెస్తాడు జాతి రత్నమై వెలిసిపోతాడు జాతి రత్నమై వెలిసిపోతాడు చంద్రశేఖరుడు పెట్టిన పథకం అమ్ము చేయక అందరికిస్తాడు అన్న వచ్చిండో పల్లన్న వచ్చిండో జనగామ గడ్డపై రాజన్న వచ్చిండో అభివృద్ధికై అడుగులేస్తాడు అన్నదాతలను ఆదుకుంటాడు అన్నదాతలను ఆదుకుంటాడు జై తెలంగాణ.